चुनाव आ रहा है, लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఎన్నికల వస్తున్నాయి, ఈ ఎన్నికల్లో పోటీ దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యన నడుస్తున్నది। ఏక్ తరఫ్ ఆప్కే చీఫ్ మినిస్టర్ ఉన్కా పరివార్ ఉన్కే భ్రష్ట్ మంత్రి, దూసరి తరఫ్ కాంగ్రెస్ పార్టీ ఔర్ తెలంగాణ కి ఆమ్ జనతా, గరీబ్ జనతా, కిసాన్, మజ్దూర్, छोटे दुकानदार। ఒక పక్కన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం, అవినీతి పరులైన మంత్రులు, మరొక పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, పేద ప్రజలు। हम सब ने तेलंगाना का सपना देखा था। सपना था कि तेलंगाना की जनता इस प्रदेश में राज करे। पिछले 10 साल तेलंगाना की जनता को परे कर दिया गया है और एक परिवार, चीफ मिनिस्टर कह लो, राजा कह लो, एक राजा और उसका परिवार तेलंगाना पर राज कर रहा है। तेलंगाना कोसम राष्ट्र प्रजलंदर गुड़ा ओका कलगन्नारु, कानी इवाला आ कला निर्वीर्यमैपोयि राष्ट्रमलो मुख्यमंत्री मुख्यमंत्रिगा काका ओका राजुगा ई तेलंगाना प्रजलपैन पेत्तनं चलाइस्तुन्नारु। सारे के सारे डिपार्टमेंट, पैसे वाले डिपार्टमेंट उनके परिवार के पास, चाहे वो शराब हो, रेत हो, जमीन हो, जहां भी जनता से पैसा लिया जा सकता है वो सारे के सारे डिपार्टमेंट्स केसीआर के परिवार के पास या उनके पास। రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో డబ్బులు ఉండేటువంటి శాఖలన్నీ కూడా ఒకే కుటుంబం దగ్గర, కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి। అది మద్యం గానివండి, భూమి గానివండి, ఇసుక గానివండి, ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా ప్రజలను పీడించుకొని తినే విధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం వద్ద ఆ శాఖలన్నీ కూడా ఉన్నాయి। కలేశ్వరం ప్రాజెక్ట్ को बड़ा बड़ा कर, बड़ा बड़ा कर, बड़ा बड़ा कर 1,00,000 करोड़ रुपए आपके जेब में से निकाला है। कालेश्वरम प्रोजेक्ट संबंधी अंचलानली पेंची 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 मन पेद प्रजल जेबुलल्लो नुंची 1,00,000 करोड़ लागिनटुवंटि मन राष्ट्र मुख्यमंत्री केसीआर जी को वहां जाके इंस्पेक्शन करना चाहिए। इवाला ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకి వెళ్లి అక్కడ సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది। వహా కాళేశ్వరం ప్రాజెక్ట్ కే జో బరాజ్ కే ఖంబే హై ఏక్ కే బాద్ ఏక్ ఏక్ కే బాద్ ఏక్ గిర్ రహే హై। కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి కూలుతూ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో 1,00,000 కరోడ్ రూపాయ చోరీ కియా ఔర్ ప్రాజెక్ట్ కో భీ ఠీక్ సే నహీ కియా। మన దగ్గర 1,00,000 రూపాయల ధనాన్ని మన దగ్గర దోచుకొని ఒక్క ప్రాజెక్ట్ ని కూడా సరిగా కట్టలేకపోయినారు। ఔర్ తెలంగాణకు కర్జ్ మే మిటా దియా। అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయబడ్డది। వాళ్ళ భాయి ఔర్ బెహనో 2040 తక్ తెలంగాణ కా హర్ పరివార్ 31,500 రూపాయ हर साल तेलंगाना के कर्ज के लिए दिएगा। 2040 సంవత్సరం వరకు తెలంగాణ ప్రజలపైన 1,00,000కు పైగా అప్పు ప్రతి తెలంగాణ బిడ్డపైన ఉన్నది। इसको कहते हैं దొరలా सरकार, దీన్ని దొరలా ప్రభుత్వం అని అంటారు। हमने भी सरकार चलाई, हमने भी प्रोजेक्ट किए। మేము కూడా
ప్రభుత్వాలను నడిపినాము మేము కూడా ప్రాజెక్టులను నిర్మించినాము నాగార్జున సాగర్ ప్రియదర్శిని జురాల శ్రీరామ్ సాగర్ సింగూర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జురాల ప్రాజెక్ట్ సింగూరు ప్రాజెక్ట్ అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టడం జరిగింది हमारी सरकार थी दलितों को आदिवासियों को पिछड़ों को हम उनकी जमीन वापस देते थे मां प्रभुत्वंलो दलितुलकु गिरिजनलकु बड़गु बलहीन वर्गालकु भूमिनि इव्वडं जरिगिंदी लाखों गरीब लोगों को हमने जमीन वापस दी लक्षलादि मंदी पेदलकु भूमिनि तिरिगि इव्वडं जरिगिंदी कांग्रेस पार्टी से और इंदिरा गांधी जी से इसलिए आपका इतना गहरा रिश्ता है కాంగ్రెస్ పార్టీతో ఇందిరమ్మతో ఆ కారణం చేతనే మీ అందరికీ కూడా అంత వినాభావ సంబంధం ఉన్నది ఆర్ దొరాల సర్కార్ క్యా కర్తీ హై ఆపోజిట్ గా దొరల ప్రభుత్వం ఏం చేస్తున్నది ధారిణి పోర్టల్ కే మాధ్యమ సే గరీబో సే ఉన్కి జమీన్ చీన్నే కా కామ్ కర్తీ హై ధరణి పోర్టల్ పేరుతో ప్రేజ ప్రజల వద్ద ఉన్నటువంటి పేదల భూమిని లాక్కుంటున్నది దొరల ప్రభుత్వం 20 లక్షల కిసానో కో నుక్సాన్ పోంచాయ్ 20 లక్షల రైతులకు దీని వల్ల నష్టం కలిగించడం జరిగింది ఆర్ ఫైదా కిస్కో హో రహా హై దీని వల్ల లాభం ఎవరికి జరుగుతున్నది బై బై కేసీఆర్ मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर रेवंत रेड्डी అన్నాడు సోనియా గాంధీని ఈమె బలి దేవత అన్నాడు వందల మందిని బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి చెప్పిండు రాహుల్ గాంధీని పట్టుకొని ఈన ఉత్తపప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి చెప్పిండు సరే ఇయాల రేవంత్ రెడ్డి పార్టీ మారిండు ఆ రోజు వేరే పార్టీలు ఉండే ఇయాల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బలిదేవత సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి కాళికా మాత లెక్క కనబడతాడు ముద్దపప్పు రాహుల్ గాంధీ ఇయాల నిప్పు లెక్క కనబడతాడు కానీ వాస్తవాలు వాస్తవాలే ఇయాల ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలంగాణలో దొరలకు ప్రజలకు మధ్యలో పోటి అని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అయ్యా రాహుల్ గాంధీ గారు నువ్వు చెప్పింది ఒకటి కరెక్ట్ ఇది నిజంగా కూడా దొరలకు ప్రజలకు మధ్యలోనే పోరాటం ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మళ్ళొక్కసారి తెలంగాణనే గెలుస్తది రాహుల్ గాంధీకి పాపం విషయం తెలువది ఆయన లీడర్ కాదు రీడర్ ఏం రాసితే చదువుతాడు పీక్తడానికి ఏం తెలువది తెలుసుకునే అలవాటు కూడా లేదు అందుకే నేను చెప్తున్నా రాహుల్ గాంధీకి నీకు తెలువది విషయమో విషయం ఏంది నీకు తెలువంది అంటే ఈ పోరాటం కొత్తది కాదు ఢిల్లీకి తెలంగాణకు జరుగుతున్న పోరాటం కొత్తది కాదు మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే చాలైంది 1952 లో ఆనాడు మన తెలంగాణను ఆంధ్రాల కల్పద్దు అని చెప్పి ఆనాడే హైదరాబాద్ లో సిటీ కాలేజ్ కాడ మన పిల్లలు పోయి కొట్లాడిరు కొట్లాడితే వాళ్ళ మీద ఆనాడు ఇదే రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 5 మంది పిల్లల్ని కాల్చి సంపిండు పోలీస్ కాల్పుల్లో 5గురు పిల్లలు 52 లో చచ్చిపోయారు అటెనక బలవంతంగా ఇష్టం లేని లగ్గం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని లగ్గం చేసినోడే కాంగ్రెస్ ఓడు రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆ ఇష్టం లేని పెళ్లిలోకి వెళ్లి బయటపడతందుకు తన్లాడి 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 పొరగాళ్ళను పోగొట్టుకొని వందల మందిని చంపి ఆఖరికి మళ్ళా వందల మందిని చంపుకొని ఆఖరికి 2014లో 58 ఏళ్ళు తన్లాడి ఒక తప్పు చేసిన పాపానికి ఆనాడు ఇష్టం లేని లగ్గమైతే అన్నకెళ్ళి బయట పడతందుకు 58 ఏళ్ళు పట్టింది ఆ తప్పు చేసిందే కాంగ్రెస్ ఇష్టం లేని పెళ్లి చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ అటెనక 12 ఏళ్లకే ఉద్యమం వచ్చింది 56లో ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కల్పబడితే 68ల మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది వచ్చిన ఆ ఉద్యమాన్ని 370 మంది పిల్లల్ని కాల్చి సంపింది మన తెలంగాణ ప్రజలను తొక్కింది ఆనాడు కర్కశంగా ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ అటెనక 1971లో మన తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించిరు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఉండే అప్పుడు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ 11 మందిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే
ఆ 11 మందిని గొర్రెలను గుంజకపోయినట్టు గుంజకపోయి తెలంగాణ తప్ప ఏదన్నా ఇస్తా అని చెప్పి 6 పాయింట్ల ఫార్ములా 6 పాయింట్ ఫార్ములా అని చెప్పి కల్పుకున్నది ఇదే రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరమ్మ అటెన్క తెలంగాణ దొక్కుడే కాదు దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే ఇదే నియంత ఇందిరా గాంధీ వీళ్ళ రాహుల్ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ మళ్ళా 2004 ల మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చిల్కపల్కులు వల్కి కరీంనగర్ లో చెప్పి మనతో పొత్తుగూడి 2004 నుంచి 14 వరకు మనని సావగొట్టింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి సోనియమ్మ ఎంతమందిని కొంపవుచ్చుకున్నది ఒక పోలీస్ కిష్టయ్య రమేశే కాదు రాష్ట్రంలో వందల మంది పిల్లలను బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ ఢిల్లీ అహంకారం మాకు కొత్త కాదు ఢిల్లీ దొరలతో కొట్లాడడం మాకు కొత్త కాదు ఆనాడు నెహ్రూతోని కొట్లాడినాం తర్వాత ఇందిరా గాంధీతోని కొట్లాడినాం తర్వాత మీ అమ్మ సోనియా అమ్మతోని కొట్లాడినాం ఇయాల నరేంద్ర మోడీతోని కూడా ఢిల్లీ దొరతోని మరొక దొరతోని కొట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు రాహుల్ గాంధీ నీకు కొత్త ఎన్నడు జైలుకు పోయింది లేదు ఉద్యమం చేసింది లేదు ప్రజా పోరాటంలో పాల్గొన్నది లేదు ఇయాల నువ్వు వచ్చి దొరలకు ప్రజలకు పోరాటం అంటే తెలువనోడే వడున్నాడు ఇక్కడ తెలంగాణలో సనుబాలతోనే ఇయాల ఉద్యమ ఉగ్గుపాలతోనే నేర్చుకొని ఇయాల రేషమున్న బిడ్డలున్న తెలంగాణ ఇక్కడ ఉన్నది తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది బిడ్డలు ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీని నీ ఢిల్లీ దొరల ఆధిపత్యాన్ని తప్పకుండా తిప్పికొడతారన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 58 ఏండ్లు సతాయించిందే ఈ ఢిల్లీ దొరలు తెలంగాణ ఇయ్యకుండా ఇవాళ ఆ ఢిల్లీ దొరలు మళ్ళొచ్చి పంచాయతీ పెట్టేటట్టు మాట్లాడుతున్నారు గమ్మత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు షబీర్ అలీ సాబ్ మాట్లాడతాడు ఓ గంప గోవర్ధన్ తుమ్ క్యా కరే ఈ రోడ్ ఐసేకాయకువే ఓ మోరీ వైసేకాయకువే ఈ నీళ్ళు ఇంకా రాలేదు ఏం సంగతి ఇట్లా మాట్లాడతాడు